పెద్దపల్లి పట్టణంలోని 13వ వార్డులో గృహజ్యోతి ఇంటింటి సర్వే నిర్వహించిన మున్సిపల్ సిబ్బంది పరిశీలించి పలు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్. పెద్దపల్లిలో పీఆర్టీయుటీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పీఆర్టీయుటీఎస్ ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదన్న జిల్లా అధ్యక్షులు కరు సురేష్. పెద్దపల్లిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాం. వాహన చోదకులు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనం నడపాలన్న సిఐ ఆర్ కృష్ణ. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో గృహజ్యోతి పథకంపై అవగాహన సమావేశం. ప్రజాపాలన దరఖాస్తులో తప్పుగా నమోదు చేసుకున్న గ్యాస్ కనెక్షన్ నంబర్ సరిచేసుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చిందన్న మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద ఆశా వర్కర్ల ధర్నా. కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల నిరసన కార్యక్రమం ఈ నెల 16న జరిగే సార్వత్రిక సమ్మెలో పాల్గొంటామన్న రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పూసాల రమేష్. పురుగల మద్దుకుంట గ్రామంలోని శ్రీ సమ్మక్క సార్లమ్మ గద్దెల వద్ద జాతర కమిటీ ఆధ్వర్యంలో జాతర ఉత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ. జాతర ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపిన జాతర కమిటీ చైర్మన్ మరియు వైఎస్ఎంపీపీ ముత్యాల రాజయ్య, మాజీ సర్పంచ్ భర్త పంగెల్ల సంజీవరెడ్డి. హనుమంతునిపేట గ్రామంలోని శ్రీ సమ్మక్క సార్లమ్మ గద్దెల వద్ద జాతర కమిటీ ఆధ్వర్యంలో జాతర ఉత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ. జాతర ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపిన జాతర కమిటీ చైర్మన్ పోల్సాని సుధాకర్ రావు, భోజనపేట మాజీ సర్పంచ్ మేఘల మల్లేష్.